నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథం. మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు జంతుజాలం మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఖ్యాతి ముందు కొంచెం ఆలోచించినప్పటికీ భర్తకు ఇచ్చిన మాట ప్రకారం దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షస ముఖకు ఆశ్రయాన్నిచ్చింది. అభయం అంటివి, ఆశ పెడితివి, అనుమానముతో మమ్మల్ని ఆవలకు నెట్టి నీ ఘనత నువ్వు చెరుపుకోకు తల్లి. మమ్మల్ని కాపాడు. అదిగో ఆ కుటీరమునందు వసించండి. త్రిమూర్తులను పరీక్షించే నిమిత్తం సత్యలోకానికి వెళ్ళినటువంటి ఆ భృగువుకు బ్రహ్మకు మళ్ళీ ఎవరు గొప్ప అన్న ప్రశ్న తలెత్తింది. మాతా సరస్వతి నమో నమః. అమ్మ సర్వశాస్త్రకర్తవి, సకలార్థ గ్రాహ్యవి, నువ్వే చెప్ప మాలో ఎవరు గొప్ప. ఈ ప్రశ్నకు సకల కళాకుశలను అయినటువంటి ఆ శారదామాత ఏం సమాధానమిస్తుంది? మీరు విష్ణు సంజాతులైన సృష్టికర్త కావున బ్రహ్మయ్యారు. భృగు మహర్షి జగన్మాత ఆదేశానుసారం నవబ్రహ్మలలో ఒకడు. మీ ఇరువురిలో హెచ్చు తగ్గులు లేవు, ఇరువురు సమానులే. సహజ ఆవేశపూరితుడైనటువంటి ఈ భృగువు ఈ బ్రహ్మకు భూలోకంలో పూజలు పురస్కారాలు ఏమీ ఉండవు అంటూ శపించాడు. నవబ్రహ్మలలో ముఖ్యుడైన హీనపరిచినందుకు ఇదే నా శాపం. భూలోకమున పూజా పురస్కారములు లేని దేవుడవై పరుచుడైపోవుదువుగా. ఈ పరశురాముడే అనుకోకుండా తన తాతగారైనటువంటి భృగువ వద్దకు వచ్చాడు. ఇతడకు వచ్చిన కారణము తమతో కలిసి తపమాచరించా అనుమతి కోరుతున్నాను స్వామి. తపస్సు మహర్షులకు మహాబల సంపన్న ప్రదాత అవశ్యము కానిము. కృతజ్ఞతలు స్వామి. పరశురాముడి తపోశక్తికి ఈ భూమండలమంతా కూడా దహించుకొని పోపోగా ఒక వింతను ఒక కొత్తతనాన్ని సృష్టించేటటువంటి వాడిని సృష్టికర్త అని, విధాత అని, బ్రహ్మ అని పిలవడం జరుగుతుంది. బ్రహ్మ అంటే సృష్టి తెరపై కొత్తతనాన్ని ఆవిష్కరించేటటువంటి వాడు అనే అర్థం ధ్వనిస్తుంది. ఈ దేహంలో ఒకనొక ఎముక, ఆ ఎముకలో ఒకనొక బిందువు,
ఆ బిందువులో మళ్ళీ గర్మించినట్లయితే 222 ఎముకలు. ఇది ఒక దేహం అనుకుంటే 222 ఎముకలు, 6000 కిలోమీటర్ల పొడవైనటువంటి నరాలు, లక్ష కోట్ల అరలతో నిండిన చిన్ని మెదడు, ఇంకా పెద్ద మెడలో ఎన్ని అరలున్నాయో ఎవరు కనిపెట్టలేదండి. వీటన్నిటి ఒక్క అణువులో పొందుపరిచాడే ఆ బ్రహ్మదేవుడు. ఇంత శరీరం అంతా కూడా మనకు కనిపించేది ఒక్క అణువులో, అత్యంత స్వల్పమైన బిందువులో కూడా ఉందిగా రూపంలో. కనుక అది సృష్టి, ఆ సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మ సమానులైన వారు నవబ్రహ్మలు. సాధ్యమైనంత వంటకు సృష్టికి ఉపకారమే చెయ్యాలి అనుకుంటారు. అందులో భాగంగానే భృగువు తన మనమడైనటువంటి భార్గవరాముడి తపోగ్నికి ఈ భూగోళం అంతా కూడా దగ్ధం కాకుండా కాపాడాడు. ఏదో శక్తి తన తపశ్శక్తికి భంగం కలిగించడం, దానితో పరశురాముడు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి అనుకున్నాడు. అసలే తాతను మించిన కోపధారి పరశురాముడు, మరి భృగువు ఏం చేయబోతున్నాడో, భృగువు ఆ పరశురాముడికి ఏ విధమైన సమాధానం ఇవ్వబోతున్నాడో చూద్దాం. లోకాలను లొంగ తీసుకోవాలన్న కాంక్షతో నీవు చేసిన తపస్సు వల్ల పుట్టిన కాంతి పుణమికి కీడైనది. తపోధనం శౌర్యం కన్నా గొప్పదని జగతికి చాటవలననే నా ప్రయత్నాన్ని నిరోధించారు స్వామి. శౌర్యం, ధైర్యం, సాహసం అవి బతుకున్న దేహాలకు నాయన. ఇక తపం మోక్షం. దేహాంతం తర్వాత జీవులకు తపం అస్థిరం, మోక్షం సుస్థిరం. మహర్షుల తపఫలం లోకాలను కాపాడేదిగా ఉండాలి, కాని బలప్రదర్శన కోసం కాదు. ఇక మీదనైనా తెరవిరిగి తపమాచరించు. అవశ్యం గురుదేవా. ఈ భార్గవరాముడి మనస్సునందు నెలవున్న అహం ఈనాటికి అంతరించింది. లోకాలను కాపాడే శక్తి తపోబలం ఇవ్వాలి. లోకాలను ఎదిరించే శక్తి కాదని గ్రాహ్యమైనది. నీ ఆన మేరకు అహం వీడేదను. అది సద్గుణ లక్షణం. ఆయుష్మాన్ భవ. విన్నారు కదా నాయన, అది మహర్షుల వారి దివ్య బోధ. పుడమిని దహించు దివ్య తపః కాంతి వారి ఉదరమున శయనించినది. లోక సంక్షేమం వారి అభిమతం, వారి చరణ సేవ నా నిత్య వ్రతం. వారి ఘనత నిరంగరి మాకు ఈ గాథ గొప్ప దృష్టాంతము తల్లి. నిజముగా మృగుడు ఆనాడు గరణము గుటుక్కిన మింగిన ఈశ్వర సమానులేగా తల్లి. ప్రకృతి ఎకోలాజికల్ బ్యాలెన్స్ అంటాం, సమతౌల్యం. ఇది ప్రకృతి ధర్మం. సృష్టి ఈ సమతౌల్యం అనబడే ధర్మానికి విఘాతం కలిగినప్పుడు, దెబ్బతిన్నప్పుడు ఈ ప్రకృతి సాధ్యమైనంత మట్టుకు తనను తాను సరిచేసుకునేటటువంటి పరిస్థితులు కల్పించుకుంటుంది.
వాతావరణ కాలుష్యాల వల్ల మానవ తప్పిదాల వల్ల ప్రకృతికి తీవ్ర నష్టం కలిగినప్పుడు భూతాపం పెరిగిపోయి ఈ భూమి వేడెక్కినప్పుడు విపరీతమైన వానలు వరదలతో ఈ భూమిని ప్రకృతి ముంచెత్తి ఆ మాదిరిగానే ఎలా వేడి ఎక్కిందో అలా చల్లబరుస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఇలా ప్రకృతే తనను తాను సంరక్షించుకుంటూ ఉన్నప్పుడు ప్రకృతికి అతీతమైనటువంటి పరమాత్మ సృష్టికర్త తన సృష్టిని తాను రక్షించుకోకుండా ఉంటాడా? క్షత్రియులు మదోన్నతులైనప్పుడు తానే పరశురాముడిగా పుట్టి 21 సార్లు భూప్రదక్షిణాలు చేసి క్షత్రియ నిర్మూలన చేశాడు. తిరిగి క్షత్రియులను ఉద్ధరించడానికి రాముడిగా జన్మించాడు. నారాయణుడి దశావతారాల కథల వెనుక సృష్టికి సంబంధించిన వైజ్ఞానిక విషయాలు ఇలా ఎన్నో దాగి ఉన్నాయి. తన తపశక్తిని భృగుమహర్షి దిగమింగినటువంటి భార్గవరాముడు అంగీకరించకపోవడం సృష్టికి కొంతలో కొంత మేలు చేసింది. లేకపోతే ఈ భృగు భార్గవుల యుద్ధం ఏ వినాశనాలకు దారితీసి ఉండేదో చెప్పడం కష్టం కదా. కనుక గుహానందుడి కైలాస గుహకు చేరాడు ఇప్పుడు మన కథలో ఈ భృగువు. ఇది ఏ కొత్త కథకు దారితీస్తుందో, ఇక్కడ ఈ వ్యవహారం ఏ కొత్త అంశానికి నాంది పలకబోతుందో చూద్దాం. భృగు మహాముని కుశలమేనా? కుశలమునికేమి నారద, నీ వెచ్చటి నుండి రాక? కైలాసం నుండి వచ్చి చుంటుంది. ఆహా, నేను అచ్చటికి ప్రయాస వెళ్ళకను. ఏ శివుడు అచ్చట లేడా? లేకే నిక్షేపంలో ఉన్నాడు, కాని మన లోకంలో లేడు. అతని లోకమున అతనున్న చాలు దేవర్షి, మేమే అచ్చడికి పోయి కలిసేదాము. అదే కుదరదని చెప్పుచుంటుంది మహర్షి. ఎందులకు? ఆది దంపతులు రసకేణిలో ఉన్నారు, ఎవరిని రాలేవడం లేదు. అందుకే పరమేశ్వరుని చూడబోయి నందీశ్వరుని దర్శించొస్తున్నాను. భక్తజన సందర్శనమున కన్నను ఆ పరమశివునకు రతి సౌఖ్యము ముఖ్యమా? ఆ ప్రశ్న నన్నడుగుడు తగులు. ఘోటక బ్రహ్మచారిని నారీసుక మకరంలో ఆస్వాదన నాకేం ఎరుకు? ఆలుమగులు ఏకాంతముగా ప్రణయ మధురాంబుగులు విహరించినప్పుడు మన ప్రవేశం యజ్ఞము వితరణ శూన్యము. అందుకే మారు మాట్లాడటం వెను తిరిగి నీవును మరణిపోట మంచిది. చాలించు మహర్షి, కైలాసద్వారం వరకు వెళ్లి పరమేశ్వరుని దర్శించక మరలి వచ్చినది చాలక నన్ను అదే పని చేయమందువా? తననే దైవముగా భావించి జనుడు కొనుస్తున్నందుకు ఆ పశుపతి నిర్వాకమిదియా? లోకపాలన ముఖ్యమా, సరస సలాపములు ముఖ్యమా అని నీ వడగలేదు. ఆ పని నేను చేసేదా? తొందర వలదు, రవంత ఆగిలో ఏమగును అవును. నన్ను ఆపకునారదా, భక్తుల పిలుపులకు భగవంతుడు దాసానుదాసుడు కావలసిందే. వారి వారి ఆనందానుభూతులను ఆవల పెట్టి మనల్ని గౌరవించవలసినది తప్పదు. ఆ పరమేశ్వరుడు నాతో ఎందుకు మాట్లాడాడో చూసిదనుగా. అవురా, ఎంతటి అహంకారము! తాపజులని మరచి ప్రవర్తించు ఆ మహర్షికి అహము అంతరించుకాలం ఎన్నటికో. నారాయణ 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 శివ సదాశివ ఆలుమగల ఏకాంత మందిరంలోకి హఠాత్తుగా ప్రవేశించటం అమర్యాద కాదా? మహర్షుల రాకను మన్నించలేదు సరికదా, మాపైనే అభియోగమా? పట్టపగలు పశుకామంతో కూడిన మీ ఆలుమగల విశృంఖల తమ్ముడు, మా దేమంత స్వేచ్ఛ, మా స్వాతంత్రమే పాటి. ధూర్తుడా, త్రిలోకాధిపతుల్లో ఒకండి పరమశివుడు, పరమేశ్వరుని అర్ధాంగి, సర్వమంగళ శక్తి స్వరూపిణి. మా ఇరువురినే పశువులన్న నీ వాచాలత్వము దుర్ధరము. ముందు కాబట్టి బ్రతికిపోయావు, ముందు బయటికి పో. నన్ను నవబ్రహ్మలలో ఒకడినైన ఈ భృగువును బయటికి పొమ్మునువా? లోక పరిరక్షణ కోరి నిరంతర యజ్ఞావిశిష్టులమైన మమ్ము నిందించు నీవు
అరుడవైన అగుగాక, కింకర భయంకర పాలకుండవైన అగుగాక, లయాన్విత వశంకరుడవగుగాక, నీవు ఏమైనను నాకేమి? ఈనాటికి నీ తేజాడంబరము తేడ తెల్లమైనది, ముక్తిదాతవు నీవగుదువని ఎంత దూరము వచ్చితిని. తమోగుణ భూయిష్ఠుడవు, నీవు ముక్తినిచ్చదవా? కల్ల బహుకల్ల లోకపాలకుడవు, రతియవస్థకు దాసుడవైతివి. ఇదే నా శాపం. ఏ అంగము ప్రేరణతో నిత్య సత్య సత్వస్థితిని మరచి ప్రవర్తించావు, ఆ అంగమే నీ ప్రతిరూపముగా, ఆ అంగమే నీ ప్రతిరూపముగా. నీ లింగాకారమునకు దక్క నీకు పూజార్హత లేకుండా. సత్వము, తమస్సు, రజస్సు అనేవి మూడు గుణాలు. సృష్టిలో తామసగుణ ప్రధానం శివుడిలోను, రజోగుణం బ్రహ్మలోను, సత్వగుణం శ్రీమన్నారాయణులోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం. అలాగే మరొక సిద్ధాంతంలో తామసగుణం శివుడు, సత్వగుణం బ్రహ్మ, రజోగుణం శ్రీమన్నారాయణమూర్తి అనే సిద్ధాంతం కూడా ఉంది. రజోగుణం లేనిదే సృష్టి జరగదు, తమోగుణం లేనిదే ఈ సృష్టి నశింపదు. సృష్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శ్రీమన్నారాయణమూర్తిదే. కనుక ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మ రుద్రుల కంటే కూడా సౌమ్యుడిగాను, శాంత స్వరూపంగాను కనిపించడం సహజం. ఇది పురాణ కథనం. కైలాసానికి వచ్చిన భృగువు అక్కడ ఉత్తమోత్తమాలను గణించకుండా, గుణించకుండా పరమేశ్వరుడి లింగరూపానికి పూజా పురస్కారాలు జరుగుతాయి అంటూ శపించాడు. ఏమైతేనేం, భృగు శాపం ఈ సృష్టికి ఈ విధంగా కూడా ఉపకరించింది. భృగు శాపానికి పరమేశ్వరుడు ఏ విధంగా స్పందించాడు? తిరిగి భృగువును ఏమైనా శపించాడా? చూద్దాం. రక్కసి మూత ఎందెందు దాగిలను వారిని పట్టి భుజింపగలం. కానీ వారు భృగుమునిందని ఆశ్రమమున దాగిరి. అది ఒక దుర్భేక్షమైన కంచుకోట. భృగుపత్ని అసుర రక్షణార్థం ఏర్పరిచిన రక్షణ వలయం. దాట దుస్సాధ్యం. ఈ పన్నాగమంతయు రాక్షస గురువు శుక్రుడిదే. యుద్ధము వారికి ఖేదమని గ్రహించి రాక్షస జాతిని కాపాడనించి ఆడ కంపినాడు. అతడి యోచనకు మనము ప్రతియోచన చేయలేమా గురుదేవా? చేయవలే, చేసి తీరవలే. లేకున్న రాక్షస వర్గము మరల పుంజుకుని ధ్వజమెత్తగలం. దేవరాజా, దానవులను ఖ్యాతి సాధు పరిరక్షణ నుండి బయటకు రప్పించగల శక్తిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరతను, ఎందుండును? త్వరితముకు చెప్పు ఆచార్య, వాని నరసి ప్రార్థించి ఆ ధనుజుల దునుమాడెదా. ఆ ఘనుడెవ్వరూ కాదు, ఈ ముల్లోకముల నేను మాధవుడు, శ్రీ మహావిష్ణువు. శ్రీమన్నారాయణుడా? అవును, ఖ్యాతి విష్ణు భక్తురాలు. ఆయన అడిగినది కాదన జాలదు. ఆ స్వామిని పంపి అసురుడ నీవలకు రప్పించుట బహు తేలిక. శ్రీ మహావిష్ణువుని కార్యములకు ఒప్పించుటయా బహు తేలిక. ఆదినారాయణుడు సురలోక పూజితుడు, దేవగణ ప్రీతుడు. వారి కార్యమును అవలేరగా గావించెదరు. ధనుజ సంహారమన్న, ధర్మ పరిరక్షణమన్నది స్వామి ఎరిగిన సత్యం. ఆయన ఆలస్యమెదులకు వెను వెంటనే కార్యనిమగ్నుడవుకము. వైకుంఠమునకేగి స్వామిని సంప్రీతిపరిచి కార్యమర్థించము. అవశ్యం, ఇదే మా ప్రయాణం. ఆశీర్వదించు గురుదేవ. మనోఫలసిద్ధిరస్తు. సదా వైకుంఠమున వశించు శేషశాయి ఎందుకేగెను? భూలోకమునకేగెను? భూలోకమునకు శివుడు ఎందుకేగెను? దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి లోక కళ్యాణం వరదించుటకు. అనగా యుద్ధ సంరంభమా? అటులైన నీ మాట ఏమి విశ్వక్సేన? యుద్ధమున యజమానికి సేనాని ఆవశ్యకత అనివార్యము కదా. స్వామి సుదర్శన చక్రం శతసహస్ర సేవాదళముల కన్నా మిన్న. అది వారి వెంట ఉన్నది తపస్వి. స్వామి తిరిగి వచ్చినది ఎప్పుడు? తెలియదు. స్వామి ఏమీ సెలవీయలేదు. స్వామి వారు వచ్చినందాక మేమిచ్చటనే ఉండదలిచినాము. మహద్భాగ్యం, తమకే లోటూ రానియం. ఓ నమః నమః నారాయణాయ.
త్రిమూర్తులలో తామసగుణ ప్రధానుడు ప్రణయకాల రుద్రుడు అయిన పరమేశ్వరుడు భృగువు శపించినా కూడా శాంతం దహించాడే కానీ మూడవ కన్ను తెరిచి ఆ భృగువును భస్మం చెయ్యాలి అనే ప్రయత్నం చెయ్యలేదు. పరమేశ్వరుడు ఎంత కోపధారియో అంత శాంతమూర్తి. అందుకే శివుడిని శాంతం పద్మాసనస్థం శశిధర్మ కుటుంబం చక్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశమ భైదం దక్ష భాగే భాంతం అని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. ఒకరి కోపం మరి ఒకరికి ఉపకారమైనట్లు భృగువు కోపం ఈ సృష్టికి మహోపకారం చేసింది. శివుడి శాంత స్వరూపం పరమేశ్వరుణ్ణి పరదేవతగా నిలిపింది. భృగు పరిస్థితి ఇలా ఉంటే ఏదో విధంగా ఆగర్భశత్రువు లేనటువంటి ఈ రాక్షసులను విధ్వంసం చేయాలి అని ప్రయత్నిస్తున్నటువంటి ఇంద్రుడి కథ ఏమండో, కథలో కొత్త కథ ఉపకథ ఆ వైపు వెళదాం. ఇంద్రుడి కథ ఏ కొత్త కథకి దారితీయబోతుందో, ఏ దేవదేవతలైనా ఏ ఏ కొత్త కథలను మన ముందు ఉంచబోతున్నారో వాటిని కూడా ఒక్కసారి గమనిద్దాం. వచ్చిన ఆనందంలో దిక్కుతోచకున్నది దేవా, నేను పూజలాశించి నైవేద్యము కోరి రాలేదు తల్లి, కార్యార్థమే వచ్చాను. నీవు సమ్మతించిన అది సానుకూలమగును. నా వల్ల తా కోరిన కార్యమేమది? సెలవిను అవశ్యం భృగుపత్ని. లోక కళ్యాణార్థం నీ ఆశ్రయమునందున్న రాక్షసులను మాకప్పగింపు, వారిని సంహరించుట తక్షణ కర్తవ్యము. మన్నించు మధుసూదన, తెలిసి చేసినా తెలియక చేసినా వాగ్దానం వాగ్దానమే, అభయదానం అభయదానమే. శరణని పాదములక్కడ చేరిన వారిని కరుణించుట పాడికాదా తండ్రి? అనగా వారిని అప్పగింపనని అర్థమా? చిత్తము స్వామి, మాట తప్పి మనలేను. మూర్ఖురాల, మునిపత్ని వన్న గౌరవంతో నీ గింతదనుక అందించిన మర్యాదను మాపుకున్నావు. నీ అనాలోచిత చర్యకు ఇదే నా ప్రతిచర్య. అనర్హులకు అభయమిచ్చిన నీ చరిత్రకు అంతం ఇదే. సుదర్శన, సృష్టిలో మొదటి నుంచి కూడా దేవదానవ మానవాది సకల జాతులు తమ సృష్టిలోనివే కావడంతో ఈ రాక్షసులు తపస్సు చేయడం, ఆ తపస్సుకు మెచ్చి వాళ్ళు ఏవరం అడిగినా కాదన లేకుండా ఇవ్వడం బ్రహ్మకు పరిపాటి అయ్యింది. ఇక పరమేశ్వరు విషయానికి వస్తే ఆయన బోళాశంకరుడు, ఎవరు ఏ జరిగినా ఇచ్చేస్తాడు. భస్మాసురుడు లాంటి రాక్షసుడు తపస్సు చేసి శంకరా ఎవరి నెత్తి మీదనైనా నేను చేయిరా పెడితే వాడు భస్మీపటనం కావాలి అన్న వరాన్ని ప్రసాదించు తండ్రి అంటే తథాస్తు అన్నాడు. ఆ పిమ్మట తంట తెచ్చుకున్నాడు. తన తల పైననే చెయ్యి పెట్టబోతే పరిగెత్తాడు, ఇబ్బందుల పాలయ్యాడు. అటు పరమేశ్వరుడు కానీ ఇటు పరమేష్ఠి కానీ గందరగోళాల నుంచి వరగర్భితులైనటువంటి రాక్షసుల బారి నుంచి ఈ సృష్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీమన్నారాయణ నెత్తిమీద పడుతూ ఉంటుంది. సృష్టిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ శ్రీమన్నారాయణుడిపై ఉండడంతో ఈ రాక్షసులు ఇప్పుడు భృగువు ఆశ్రమంలో ఉన్నారు అని తెలిసి శ్రీమన్నారాయణుడు భృగువాశ్రమానికి వచ్చేశాడు. భృగు భార్య ఖ్యాతి ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి
సత్కరించింది. కాని శ్రీమన్నారాయణుడు ఆమెపై ఇప్పుడు సుదర్శనాన్ని ప్రయోగించాడు. ఈ వింత ధోరణి ఏమిటి? శ్రీమన్నారాయణమూర్తి సుదర్శనాన్ని ప్రయోగించడం ఏమిటి? ఈ విపరీత పరిణామం సృష్టిని ఏ గందరగోళం వైపు, ఏ గమ్యం లేని పరిస్థితి వైపు దారదీయబోతుందో, ఏ పరిస్థితి చేర్చబోతుందో తెలుసుకోవాలి అంటే చూద్దాం. చూస్తూనే ఉందాం, వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఇంతటి ఘోరానికి ఆ శ్రీమన్నారాయణుడు అంతటి వాడు ఇంటి గోడు కట్టినట్లు. నిర్దాక్షిణ్యంగా తన భార్యను సంహరించినటువంటి ఆ విష్ణువును నేను చేయబోతున్నాను. ఏమి కారణం చేత ఈ భృగుడు అపరరుద్రుడు అని పేరు పొందాడో ఆ మూడవ కన్నును చిదిలిపేయడం జరిగింది.